కేంద్రం ఇచ్చిన గెజిట్ తో కృష్ణా జిల్లాలో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గద్వాల జిల్లా జోగులాంబ బాలబ్రహ్మేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత గొందిమల్ల కృష్ణా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. గొందిమల్ల నుంచి వెల్టూరు వరకు రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలన్నారు. గొందిమల్ల దగ్గర రిజర్వాయర్ కడితే అలంపూర్ ప్రాంతానికి గ్రావిటీ ద్వారానే సాగునీరు అందుతుందన్నారు కోదండరామ్. తెలంగాణకు శాశ్వతంగా ఇవాళ మనకేమో న్యాయంగా నీటిబాట రాలేదు. ఈ ప్రాజెక్టులు ఏమీ మనం ప్రారంభించుకునే అవకాశం లేదు. గొందిమల్ల కడ మనమే బ్యారేజ్ కట్టుకోవాలి. రోడ్ కమ్ బ్యారేజ్ అయ్యేదంటే రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. అటు అమలాపూర్కు ఇటు అలంపూర్కు నడమ కొంత భాగానికి వాలు మార్గాలని గ్రావిటీ ద్వారానే నన్ను నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అటు కొల్లాపూర్ కానీ ఇటు అలంపూర్ తాలూకాల్లో కొన్ని భాగాలు గ్రావిటీ ద్వారా నీళ్లు పొందుతాయి. మన నీళ్లు మనం ఇక నికరంగా తెలంగాణ తన నీళ్లు తను అనుభవించే అవకాశం కలుగుతుంది. చాలా మంచి ప్రతిపాదన పిల్లలు ఆలోచించి డిజైన్ చేసిండ్రు. గొందిమల్ల బ్యారేజ్ సాధన సమితి ప్రతిపాదన సంపూర్ణంగా ఆమోదిస్తూ